పశువులలో మిల్క్ ఫీవర్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ మిల్క్ ఫీవర్నే పాల జ్వరం కూడా అంటారు. ఇది ఎక్కువ శాతము పశువులలో ఈనే ముందు కానీ ఈనిన తర్వాత 24 అవర్స్ అంటే 24 గంటల లోపల కానీ ఈ పాల జ్వరం అనేది రావడం జరుగుతుంది. ఈ కాల్షియం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, హైపోకాల్షియమియా ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆ మూమెంట్లో ఇది పాల జ్వరం అనేది రావడం జరుగుతుంది. ఈ పాల జ్వరము వచ్చినప్పుడు అది పశువు నీరసంగా ఉండిపోయి లెవలైన ప్రెషర్ నుండి అది దాని యొక్క మెడలు కూడా దాని పొట్ట పైకి ఛాతి మీదకి వేసుకొని మలుసుకొని ఉంటుంది. అప్పుడు లేవలేని టైంలో ఉంటుంది. అప్పుడు నరువులో ఇప్పుడు కాల్షియం సంబంధించింది పడిపోయి ఉంటుంది కాబట్టి ఆ పశువు దానికి కాల్షియం అనేది కంపల్సరీ మనం ఇచ్చినట్లయితే ఐవీ అంటే ఫ్లూయిడ్ ఐవీ ద్వారా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఉంటే ఆ కాల్షియం డిఫిషియన్సీ ఉన్నందున అది కాల్షియం ఇస్తే లేచి మళ్ళీ తిరిగి మళ్ళీ కోలుకునే విధంగా ఉంటుంది. మిల్క్ ఫీవర్ వ్యాధిలో అంటే పాల జ్వరం వ్యాధిలో సోకినటువంటి పశువులలో కాల్షియం మొత్తము పడిపోయి ఆ కాల్షియం లేనందున అది జ్వరము వచ్చి అది దానికి ఆ మూమెంట్లో మనం కాల్షియం సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ కాల్షియం డి కానీ డి కాల్షియం B12 అటు కాకుండా కాల్షియం మన ఐవీ ద్వారా మనం ఇచ్చినట్లయితే అది కాల్షియం మిల్క్ ఫీవర్ నుండి మనము తగ్గించవచ్చు. ఈ పాల జ్వరం కూడా రాకుండా మనం నివారించాలంటే అది ఈనకు ముందు ఈనే ముందు 2 నెలల ముందు నుండి మనం కాల్షియం గిట్ల మనం వాడినట్లయితే తర్వాత కూడా ఈన తర్వాత కూడా ఒక మళ్ళీ 2 మంత్స్ కాల్షియం వాడాలి. ఎందుకంటే అధిక పాలు ఇచ్చే వాటిలో ఇది సర్వసాధారణంగా వస్తుంది. ఈ పాల ద్వారా కాల్షియము లాస్ అవుట్లా అంటే దాని గురించే ఇది పాల జ్వరం అనేది వస్తుంది. కాబట్టి కాల్షియం కంపల్సరిగా మనము ఫ్లూయిడ్ ద్వారా కానీ